మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే. ఒక్క నిమిషం, సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం సభలో మీకు అవకాశం మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తన్నీర్ హరీష్ రావు గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సభను డిస్టర్బ్ చేయకండి, సభను డిస్టర్బ్ చేయకండి, సభను డిస్టర్బ్ చేయకండి, సభను డిస్టర్బ్ చేయకండి, మాట్లాడండి మాట్లాడండి. స్పీకర్ సార్, లోవర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వర నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు రెండు దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లందాయి. గత పదేళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్కెకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురప్రభా గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవల్లి ప్రాజెక్టును